Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వలబనేని వంశీకి అస్వస్థత, పంజాబ్ మొహాలీ ఆసుపత్రిలో చికిత్స. ఆంధ్రప్రదేశ్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వలబనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు. పంజాబ్లోని మొహాలీలో ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. సైకిల్ గుర్తుపై గెలిచి టీడీపీపై తిరుగు బావుట ఎగరవేసిన వంశీ గత రెండేళ్లుగా అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడం, స్థానికంగా జగన్ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటూ నిత్యం వార్తల్లో నిలవడం తెలిసిందే. వంశీ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందగా పంజాబ్లో ఆయన వెంటున్న సన్నిహితులు అసలేం జరిగిందో సమాచారం అందించారు. ప్రజాప్రతినిధిగా ఉంటూనే ఉన్నత విద్యను అభ్యసిస్తోన్న వలభనేని వంశీ ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో గత ఏడాది సీటు సంపాదించారు. అడ్వాన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ 3వ సెమిస్టర్ చదువుతోన్న ఆయన కోర్సులో భాగంగా మొహాలీలోని ISB క్యాంపస్కు వెళ్లారు. మొహాలీ ISB క్యాంపస్లో ఆఫ్లైన్ తరగతులకు వంశీ హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ISB క్యాంపస్లో తరగతులకు హాజరైన వంశీకి ఎడమ చేయితో పాటు ఒంటిలో ఎడమ భాగం విపరీతంగా లాగినట్లు అనిపించడంతో స్థానికంగా ఉన్న ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. ECG, 2D, ఎకో తదితర టెస్టులు నిర్వహించిన డాక్టర్లు వంశీని ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని, 1-2 రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని కుటుంబీకులు సన్నిహితులకు వైద్యులు తెలిపారు. గన్నవరం ఎమ్మెల్యే వలభనేని వంశీ ISBలో చదువుతున్న కోర్సుకు చాలా ప్రాధాన్యం ఉంది. సివిల్స్ అధికారులు సైతం ఈ కోర్సు కోసం పోటీ పడతారు. జాతీయ స్థాయి పరీక్షలో మెరుగైన ప్రదర్శనతో 40% స్కాలర్షిప్ సైతం పొందేలా వంశీ సీటు సంపాదించారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణించిన వంశీ 1995లోనే తిరుపతి ASV యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్తో MVSC పూర్తి చేయడం తెలిసిందే.